దేవి నీవేనని, తండ్రివి నీవేనని, సర్వస్య శరణాగతి గురుపాదములేనని, గురువు యందు భక్తిని సారించుము దృష్టిని, సులువుగా మోక్షము గురువే కటాక్షమని. ఎవరున్నారు సాయి మీరు లేరను వారు, మీ ఉనికిని కనుగొనని వేదాలున్నవి మాకు. ఓం శ్రీ సాయిరాం. బాబాను ఆశ్రయించినటువంటి మనం అందరం ఏమి కోరుతాం? బాబా, నాకు సమయానుకూలంగా కావలసినటువంటి దాన్ని అనుగ్రహించు, నా జీవితానికి అవసరమైనటువంటి వాటన్నింటినీ కూడా నువ్వు వెనువెంటనే అనుగ్రహిస్తుండు అని చెప్పి బాబాను అడుగుతాం. కానీ బాబాను చేరినటువంటి ఒక భక్తురాలు అడిగినటువంటి కోరిక ఏమిటో తెలుసా? బాబా, నా భర్త నాస్తికుడు, ఇది కూడా నువ్వు కుదిర్చినటువంటి సంబంధమే. రుణానుబంధం చేత నాకు ఆయన లభించారు. ఆయన మూలంగా నీ దర్శనానికి ఆటంకం కలగకుండా చూడు అని చెప్పి బాబాను అడుగుతుంది. ఆవిడనే శ్రీమతి చంద్రాబాయి బోర్కర్. బోర్కర్ది ఎంత గొప్ప భక్తి అంటే, బాబా దగ్గరికి వచ్చినటువంటి వారు, బాబా వద్ద పిల్లలు లేనటువంటి వారు, సంతానం లేనటువంటి వారు బిడ్డల్ని పొందారు, ఆస్తి ఐశ్వర్యాన్ని పొందారు, వారి జీవితానికి కావలసినటువంటి అన్నీ కూడా బాబా చరణాల దగ్గర పొందారు. కానీ ఒక్క చంద్రాబాయి బోర్కర్ మాత్రము బాబాను ఎప్పుడూ ఏమీ అడగలేదు. ఈ గురుపౌర్ణమి సందర్భంగా చంద్రాబాయి బోర్కర్ గృహాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు చంద్రాబాయి బోర్కరు గృహం బయట ఒక బోర్డు ఉంది, రామసాయి నిలయం అని చెప్పి. నాకు ఆశ్చర్యం వేసి అడిగాను, రామసాయి నిలయం అని చెప్పి ఎందుకు పెట్టారంటే, వాళ్ళు చెప్పినటువంటి మాట, సాయి అంటే ప్రేమ, తన భర్త అయినటువంటి రామచంద్ర బోర్కర్ అంటే గౌరవం. ఎందుకంటే తను బాబాను వేడుకుంది కదా, నీ దర్శనానికి ఎప్పుడూ కూడా నా భర్త అడ్డు చెప్పకూడదు, ఇంతకు ముందు లాగానే నేను నిన్ను స్వేచ్ఛగా దర్శించుకునేలాగా అనుగ్రహాన్ని ఇవ్వండి అని చెప్పి కోరితే, భర్త ఏనాడు కూడా చంద్రాబాయి బోర్కరు బాబా దర్శనానికి వెళ్తా అంటే ఏ రోజు కూడా అబ్జెక్షన్ పెట్టలేదు. అందుకనే తన భర్త మీద గౌరవంతో రామా అని చెప్పి ఇంటికి ముందు పేరు పెట్టుకుంది, తర్వాత సాయి, రామసాయి నిలయం అని చెప్పి ఆవిడ తన గృహానికి నామకరణం చేసుకుంది. బాబా పట్ల అనన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి చంద్రాబాయి జీవిత విశేషాలు, అదేవిధంగా చంద్రాబాయి నివసిస్తున్నటువంటి ఈ గృహం, ఎందుకు దీనికి రామసాయి నిలయం అని చెప్పి పెట్టుకున్న దానికి మరొక కారణం చెప్పింది ఏంటంటే, చంద్రాబాయి బోర్కర్కు ఆలస్యంగా సంతానం కలుగుతుంది కదా, కలిగినప్పుడు మిగతా దాయాదులందరూ కూడా తనకు రావలసినటువంటి దాన్ని రాకుండా అడ్డుపడతారు. అప్పుడు బాబా కృప వల్ల తనకు రావలసినటువంటి ఆస్తి అంతా కూడా తనకు దక్కుతుంది, అందులో ఈ ఇల్లు కూడా ఒకటి. అందుకనే ఈ ఇంట్లో మొదటి భాగంలో బాబా యొక్క ఆలయాన్ని వారు నిర్మించారు. ఇది బాబా కృపతో తన భర్త యొక్క ఆస్తి అనేటువంటిది రావడంతో దానికి కూడా ఒక కారణం చెప్తారు. అందుకనే ఆవిడ రామసాయి నిలయం అని చెప్పి దీనికి పేరు పెట్టుకుందని చెప్పి. అంటే బాబా పట్ల కృతజ్ఞతకు ఒక నిదర్శనం ఇది. చంద్రాబాయి బోర్కరు చాలా చిన్న వయసులో బాబా దగ్గరికి వెళ్ళింది. బాబా జానడు వెడల్పు 3 మూరల పొడవు ఉన్నటువంటి ఆ చెక్కబల్లపై పడుకున్నటువంటి ఆ లీలను చూసినటువంటి వారు చంద్రాబాయి బోర్కర్. చంద్రాబాయి బోర్కర్కు బాబా పట్ల అమితమైనటువంటి ప్రేమ గౌరవం ఉన్నాయి. అటువంటి చంద్రాబాయి బోర్కర్ జీవిత విశేషాలు, అదేవిధంగా చంద్రాబాయి బోర్కర్ నివసించినటువంటి ఈ ఇంటిని మనం చూద్దాం. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ముందు భాగంలో మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ మందిర ప్రాంగణం చంద్రాబాయి బోర్కరు స్వయంగా తను నిర్మించుకున్నటువంటి మందిరం. బాబాగారు ద్వారకామయిలో తను దర్శించినప్పుడు ఏ విధంగా అయితే కూర్చొని ఉండేటువంటి వారు, అదే పోర్చర్లో ఆవిడ ద్వారకామయి విగ్రహాన్ని ఇక్కడ చేయించుకున్నారు. బాబా యొక్క సజీవమూర్తి షిరిడీలో ప్రతిష్ఠించిన తర్వాత అంతటా కూడా బాబా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నటువంటి విగ్రహాలను ప్రతిష్ఠించారు. కానీ చంద్రాబాయి బోర్కరు
తను బాబాను సజీవంగా ద్వారకామయిలో ఎలా చూసిందో ఆ ద్వారకామయిలో ఉన్నటువంటి ఆ పోర్చర్లోనే బాబా విగ్రహాన్ని తయారు చేయించుకున్నారు. 1958లో ఈ మందిర ప్రతిష్ఠ జరిగింది. ఈ మందిరాన్ని నిర్మించాలని చెప్పి అనేక సంవత్సరాలుగా చంద్రాబాయి బోర్కర్ పరితపించింది. ఆమె తపన సాకారమైనటువంటి తర్వాత సరిగ్గా 9 నెలలకు వారి యొక్క ఆత్మ శ్రీ సాయి భగవానులో కలిసిపోయింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆవిడ ప్రాణము ఆత్మ ఎప్పుడూ కూడా బాబాలో ఉండేటువంటిది. ఇప్పుడు మనతో పాటు ఉజ్వల్ బోర్కర్ గారు ఉన్నారు, సాయిరామమ్మ. వీరు ఉజ్వల్ బోర్కర్, వీరు చంద్రాబాయి బోర్కర్కు మనవరాలు. ఎలానో తెలుసా, చంద్రాబాయి బోర్కర్కు 51 సంవత్సరాల వయసులో బాబా కొడుకును అనుగ్రహిస్తారు కదా, ఆ కుమారుడి యొక్క కుమారుడి భార్య ఈ ఉజ్వల్ బోర్కర్ గారు. అంటే వీరి భర్తకు చంద్రాబాయి బోర్కరు నాయనమ్మ అవుతుంది. వీరు ఇప్పటికీ కూడా చంద్రాబాయి బోర్కర్ ఇక్కడ నిర్మించినటువంటి ఈ మందిరాన్ని వారు నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాదు బాబా పట్ల ఈ జనరేషన్కు భక్తి శ్రద్ధలు కుదిరేలాగా ఎప్పుడైనా సరే ఇందులోకి ఎవరైనా స్వేచ్ఛగా రావచ్చు. ద్వారకామయిలోకి ఎట్లయితే స్వేచ్ఛగా వస్తారో అలా స్వేచ్ఛగా రావచ్చు, బాబాను స్వేచ్ఛగా దర్శించుకోవచ్చు అనేటువంటి దాంతో ఎప్పుడూ కూడా ఈ మందిరాన్ని ఉదయం నుంచి రాత్రి వరకు వారు తెరిసే ఉంచుతారు. అమ్మ సాయిరామ్, ఏ మందిర్ కబ్బనాయా ఇస్కా కహానీ క్యా? చంద్రాబాయి బోర్కర్ నే అప్నే బహుకో కహా కి బాబాకి ఏక్ మూర్తి ఇదర్ బనాయేంగే. తో మంగళాబాయి బోర్కర్ నే ఏక్ గోవేకర్ నామ్ కే ఆద్మీ కో ఏక్ ఛోటీ మూర్తి మందిర్ మే రఖనే కే లియే బనానే కే లియే బోలా. లేకిన్ ఓ జో మూర్తి బనానే కే లియే బైతే రాజ్ కమల్ స్టూడియో మే తో మూర్తి బన్తే బన్తే లైఫ్ సైజ్ కి మూర్తి బన్ గయీ, ఇత్నీ బడీ మూర్తి బన్ గయీ. ఔర్ ఉసీ టైమ్ జబీ మంగళాబాయి ఓ మూర్తి దేఖనే గయీ ఔర్ యే మూర్తి దేఖీ తో ఉన్హోనే కహా ఇత్నీ బడే మూర్తి కే పైసే మేరే పాస్ నహీ హై. తో గోవేకర్ జీ కి జో మమ్మీ ఘర్ మే థీ, మా ఘర్ మే థీ, ఉస్నే కహా కి జిన్కే నామ్ సే యే మూర్తి బనీ హై ఉన్కో 500 రూపాయ మే హీ యే మూర్తి దే దో. తో యే మూర్తి పార్లా మే ఆ గయీ, పహలే యహా దేశస్థ ఋగ్వేదీ సంఘ మే రఖీ ఔర్ ఫిర్ వాజంత్రీ బ్యాండ్ బాజా లగా కే యే పార్లా కే మందిర్ మే ఓ సాయిబాబా కి మూర్తి విరాజమాన్ హో గయీ ఔర్ తభీ సే భక్తో కి హర్ మనోకామనా యహా పూరీ హో జాతీ హై. యే మేరా అనుభవ హై, జైసే మే యహా ఆయీ హూ తభీ సే మే ఐసా దేఖ్ సక్తీ హూ, బోల్ సక్తీ హూ ఆప్ లోగో కో కి జైసే హమ్ లోగ్ బాత్ కర్తే హై వైసే బాబా జైసే సున్తే హై ఔర్ మనోకామనా పూరీ హో జాతీ హై. యే మేరే అనుభవ హై, యే అనుభవ కా మైనే ఏక్ బుక్ భీ బనాయా హై ఔర్ ఉస్కో నామ్ భీ దియా హై కి సాయి కి ఓవార్ణి. జసే దీపావళి మే కోయి దేతే హై భేట్ వస్తు, వైసే యే అనుభవ హమ్ లోగో కో భేట్ సాయి బాబా నే కియే హై ఐసా ముజే లగ్తా హై. ఈ మందిరానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి లీల వారు చెప్పడం జరిగింది. చంద్రాబాయి బోర్కర్కు బాబా యొక్క చిన్నదైనటువంటి మూర్తి ఇక్కడ పెట్టుకోవాలి, తన ఇంట్లో బాబాను కొలువు తీసుకోవాలని చెప్పి తన కోరిక ఉండేదట. ఆవిడ కోరలేనటువంటి మంగళాబాయి బోర్కర్కు చెప్తున్నాడు ఒక చిన్న విగ్రహాన్ని చేయించు అని చెప్పి. తను ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి స్టూడియోకి వెళ్ళి ఒక చిన్న మూర్తిని తయారు చేయండి, మా ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి బాబా మూర్తిని అని చెప్పి చెప్తుందట. కానీ ఆ ఆర్టిస్టు ఆ మూర్తిని తయారు చేసేటప్పుడు అది అనుకోకుండా పెద్ద మూర్తిగా అది రూపాంతరం చెందుతుందట. మేము చాలా చిన్న మూర్తి ఆర్డర్ ఇచ్చాం కదా, మీరు ఇంత పెద్ద మూర్తిని చేశారు, మాకేం అభ్యంతరం లేదు తీసుకెళ్ళడానికి, కాకపోతే మేము అంత డబ్బు కట్టలేము అని అంటే ఆ స్టూడియో ఓనర్ చెప్తారట, లేదు లేదు ఆ విగ్రహాన్ని వారికే ఇవ్వండి, మొదట ఎంతకైతే 500 రూపాయలకు మాట్లాడారో ఆ 500 రూపాయలు తీసుకొని ఆ మూర్తిని వారికి ఇవ్వండి అని చెప్తారట. వీళ్ళకు ఆశ్చర్యం వేస్తుందట. అయితే అప్పటికి ఇంత పెద్ద ప్రాంగణం కట్టిలేదు, అందుకని ఈ ప్రాంగణం బాబా యొక్క మూర్తిని ప్రతిష్ఠించేందుకు కావలసినటువంటి ఆ గద్దె నిర్మాణానికి ఒక 4-5 రోజులు సమయం పడితే ఈ మూర్తిని విల్లేపార్లేలో ఉన్నటువంటి మందిరంలో ఉంచి ప్రతిష్టాపన రోజు అక్కడి నుంచి బాజా భజంత్రిలతో బాబాను తీసుకొచ్చారట. నేను వారిని అడగడం జరిగింది, బాబా ఇలా ఇక్కడ ద్వారకామయి పోర్చర్లో ఇక్కడ ప్రతిష్ఠించడానికి కారణం ఏమిటంటే ఆవిడ చెప్పినటువంటి మాట, చంద్రాబాయి బోర్కరు ఎప్పుడూ కూడా
సాయిబాబాను తన అన్నగా భావించేది, సాయిబాబా కూడా చంద్రబాయి బోర్కర్ను బాయ్ అని చెప్పి ప్రేమగా పిలిచేటువంటి వారు. అందుకని ఆవిడ తన యొక్క అన్న వచ్చి కూర్చుంటే ఇంట్లో ఎలా కూర్చొని ఉంటారో ఆ రూపాన్ని కావాలనుకుంది. కానీ చిన్న మూర్తిని తయారు చేసుకుందామంటే నేను చిన్నగా రాను పెద్దగానే వస్తానని చెప్పి వారు ఇక్కడికి రావడం జరిగింది. అమ్మ ఆవిడకు చంద్రబాయికి అనుభవమే पहले चंद्राबाई को कोई बाल बच्चा नहीं था. जब भी वो शिरडी में रहती थी तभी साई बाबा एक टाइम साई बाबा और चंद्राबाई तात्या कोते पाटिल सब बातें कर रहे थे शिरडी में. तो वहाँ पे बातें करते करते चंद्राबाई ने बोला कि बाबा ये तात्या को बाल बच्चा दे दो. तो बाबा ने उनको कहा कि भाई उसको भी होगा और तुझे भी होगा. तभी चंद्राबाई की उम्र 48 थी तो बच्चे होने की उम्र तो गई थी. लेकिन चंद्राबाई को साई बाबा के ऊपर इतना भरोसा था, उन्होंने वो बात अपने मन में ठान बिठा दी, पक्की बिठा दी. और उसके बाद जब भी उसका पीरियड गया तभी सब लोग बोलने लगे कि आपके पेट में ट्यूमर है, डॉक्टर ने बोला. तो चंद्राबाई ने बोला ऐसा हो ही नहीं सकता, मेरा बाबा के ऊपर पूरा भरोसा है, तो मैं 10 महीने तक राह देखूँगी. 9 महीने का मैं 10 महीने तक राह देखूंगी और उसके बाद मैं ऑपरेशन करूंगी. और बाबा चंद्राबाई को लड़का हुआ. ये बाबा के प्रति चंद्राबाई के विश्वास का एक प्रतीक है ये कि इतना उसका इतना भरोसा था और उसको बाद में वो राजाराम नाम का लड़का हो गया. ये उम्र में, और उसको बहुत तकलीफ होती थी उस उम्र में, लेकिन वो बाहर ही नहीं निकलती थी घर से. तभी वो चेंबूर में रहती थी, घर से बाहर नहीं निकलती और साईं बाबा की उदी खा लेती थी. थोड़ा सा कुछ चावल बिवल खा के उसने 9 महीने वैसा ही गुजारा किया और उसको विश्वास से सचमुच लड़का हो गया. ऐसा ये एक बाबा का चमत्कार है. చంద్రబాయి బోర్కర్కు బాబా పట్ల ఎంత విశ్వాసం అంటే, ఒకసారి తాత్య, చంద్రబాయి బోర్కర్ అందరూ కూడా మసీదులో కూర్చొని ఉన్నప్పుడు చంద్రబాయి బోర్కర్ బాబాను అడుగుతుంది, తాత్యాకు పిల్లలు లేరు కదా, పిల్లల్ని అనుగ్రహించు బాబా అని అంటే, తాత్యాకు పుడతారు, నీకు కూడా కొడుకు పుడతాడులే అని చెప్పి బాబా అంటారు. కానీ తన వయసు అప్పుడు 48 సంవత్సరాలు. బాబా మహాసమాధి సందర్భంగా కొన్ని నెలల ముందు చంద్రబాయి బోర్కరు షిరిడీకి వెళ్తుంది. అప్పుడు బాబా అంటారు, నువ్వు ఇక పైన ఇక్కడ రావాల్సిన అవసరం లేదు భాయి, ఇక నేను నీతో పాటే ఉంటాను, అందువల్ల నువ్వు ఇక్కడ రావాల్సినటువంటి పని ఉండదిక అని అంటాడు. అప్పుడు చంద్రబాయి బోర్కర్ నయనాల్లో ఆనంద బాష్పాలు జాలువారుతాయి. ఎందుకంటే బాబా తనతో ఉంటానని అంటున్నారంటే ఖచ్చితంగా బాబా తన జీవిత పర్యంతము కూడా తనతోనే ఉంటారనేటువంటి విశ్వాసం తనకు కలుగుతుంది. ఆ తర్వాత బాబా మహాసమాధి సమయంలో కూడా బాయిని పిలిపేయండి అంటే చంద్రబాయి కొద్ది గంటల ముందు, బాబా మహాసమాధి చెందడానికి కొద్ది గంటల ముందు చంద్రబాయి బోర్కర్ అక్కడికి రావడం జరుగుతుంది. బాబా అందరినీ ఇళ్లలోకి భోజనాలకు పంపించినా సరే చంద్రబాయి బోర్కర్ అక్కడే ఉంటుంది. బాబా చివరి గడియల్లో బాబా నోటిలో ఆవిడ నీళ్లు పోస్తుంది. బాబా మహాసమాధి అయిన తర్వాత ఆవిడ గర్భాన్ని దాలుస్తుంది. అందరూ అంటారు నీ గర్భంలో బిడ్డ లేడు, ట్యూమర్ ఉంది, దాన్ని తీయించుకో అంటే, లేదు లేదు నాకు బాబా పట్ల విశ్వాసం ఉంది, బాబా చివరిన కూడా నన్ను ఇదే అడిగారు కాబట్టి నాకు బిడ్డ కలుగుతాడు అని చెప్పి ఆవిడ 9 నెలల పాటు ఏ హాస్పిటల్కు వెళ్లకుండా అన్నం తింటూ, కేవలం అన్నం భోజనం చేసిన తర్వాత బాబా ఊది మాత్రమే ఆవిడ స్వీకరిస్తూ ఉండేది. అలా 10 నెలలు గడిచిన తర్వాత ఆవిడకు 12 బిడ్డ పుడుతుంది. ఆ బిడ్డకు రాజారాం అనేటువంటి పేరు పెట్టుకుంటుంది. దూసరా చమత్కార్ తో ఏ హై కి రామచంద్ర బోర్కర్ కా టైం ఆ గయా థా జానే కా. తభీ బాబా నే 2 మహీనే పహలే హీ చంద్రబాయ్ కి తయారీ షురూ కి, మానసిక తయారీ. తో బాబా నే సప్నే మే ఉన్కో బతాయా కి భాయ్ అభీ రామచంద్ర కా టైం ఆయా హై, तो अभी मैं उसको लेके जाता हूँ, तू बुरा मत मानना लेकिन मुझे ये करना पड़ेगा. तो चंद्राबाई ने कहा कि बाबा मैं उनको पूछती हूँ, बाद में आप कुछ सोचना. तो चंद्राबाई ने रामचंद्र जी को बोला, उसने हंसने वाले लिया, मजाक के वाले लिया. तो उन्होंने कहा ऐसा कुछ नहीं होगा, तो ऐसा हो ही नहीं सकता, और अगर होगा तो बाबा को बोलना कि मुझे 4 महीने की मुदत और दो.
चातुर्मास का पीरियड चालू था और तभी औरत लोग व्रत वैकल्य करती है, तो बाबा ने बोला कि तू तो इतने व्रत करती है तो बाबा को बोल दे 4 महीने के बाद मुझे लेके जाओ। और वैसा ही सुन के चंद्राबाई ने दूसरे दिन बाबा को बोला कि रामचंद्र बोरकर ऐसा बोलते हैं, तो बाबा ने बोला ठीक है। और जो कल जाने वाले थे वो उठ बैठे, डॉक्टर ने कहा था 4 दिन का मुद्दत है अभी वो नहीं रह सकते, लेकिन वो दूसरे दिन उठ बैठे। सब लोग देखते ही रह गए कि ये कैसा उठा है, लेकिन 4 महीने आराम से उन्होंने गुजारे, इनके व्रत वैकल्य हो गया। 4 महीने के बाद चंद्राबाई को मालूम था कि अभी टाइम आ गया है, तो जैसे वो लेट गए वैसे चंद्राबाई ने उसके मुंह में पानी, तुलसी पत्र का पानी और राम नाम जपना चालू किया और उनको भी बोला कि राम नाम ले लो करके, और इसी तरह उनका देहांत हुआ। बाबा की कृपा से उनको 4 महीने मिल गए। ये चंद्राबाई बोरकर को अनेक अनुभवालनु बाबा इच्छाडु। తన భర్త మరణానికి సంబంధించి ముందుగానే చంద్రాబాయి బోర్కర్ను ఎలా సిద్ధం చేశారంటే, ఒకరోజు బాబా స్వప్న దర్శనమిచ్చి బాయ్ నీ రాముడు నేను తీసుకెళ్ళిపోతున్నాను అని అంటారు. అప్పుడు తన భర్త దగ్గరకు వచ్చి, ఎందుకంటే తన భర్త చనిపోతారన్న విషయము డాక్టర్లు అప్పటికే నిర్ధారించేశారు, ఇంకో 4-5 రోజుల కంటే ఎక్కువ బతకడని చెప్పి. అప్పుడు బాబా చెప్పినటువంటి మాటను తన భర్త దగ్గరకు వచ్చి చెప్తుంది, బాబా మిమ్మల్ని తీసుకెళ్ళిపోతా అంటున్నారు అని అంటే, అప్పుడు రామచంద్ర బోర్కర్ అంటాడు, నువ్వు ఎన్నో పూజలు చేసావు, ఎన్నో వ్రతాలు చేసావు కదా, నీ పసుపు కుంకుమలు చాతుర్మాసంలో పోతే ఎలా, చాతుర్మాసం గడిచిన తర్వాత నన్ను తీసుకెళ్ళమను, బాబాను ప్రార్థించు అని అంటాడు. వెళ్ళి ఆవిడ బాబాను ప్రార్థిస్తే చాతుర్మాసం ముగిసినటువంటి మరుసటి రోజు రామచంద్ర బోర్కరు మరణిస్తారు. అంతేకాదు, ఒకసారి రామచంద్ర బోర్కర్కు విపరీతమైనటువంటి జ్వరం వస్తుంది. వస్తే స్వప్న దర్శనం ఇచ్చినటువంటి బాబా ఒక విషయం చెప్తారు, అతనిని రేపు 11 గంటల తర్వాత బయటికి వెళ్ళనివద్దు అంటారు. అలాగే చంద్రాబాయి బోర్కర్ రామచంద్ర బోర్కర్ను 11 గంటల తర్వాత బయటికి వెళ్ళడానికి వీల్లేదంటారు. సరిగ్గా 12 గంటలకు విపరీతమైనటువంటి చలి జ్వరం వస్తుంది. 10 దుప్పట్లు కప్పినా సరే చలి ఆగదు. అప్పుడు బాబా చెప్పినట్టుగా అతనికి ఊదిని కలిపి ఇస్తూ ఉండడంతో కేవలం 24 గంటల్లోనే ఆ చలి జ్వరం తగ్గిపోతుంది. ఏ గాడీ ఆకే రూకి తి ట్రైన్ మన్మాడమే ఆర్ దూసరి మాల్ గాడీ వహాసె నిక్లీ తి ఓ ధాడ్ ధాడ్ కర్కే అసల్ గావ్ నామకా గామ్ తా ఓ అసల్ గావ్ మే ఆ గయీ ఆర్ బరాబర్ రామచంద్ర బోర్కర్ కో ఉడా దియా జైసా ఉస్కో ఉడా దియా वैसे वो दूसरे पटरी पे जा गिरे, दूसरे पटरी पे जा गिरे। उनको पूरे पैर को बहुत मार लगा कि, लेकिन चंद्राबाई की वजह से बाबा ने तभी उनको बचाया था, उनको जाने नहीं दिया, उनको बालम्बाल बचा लिया। खाली उनके हड्डी बिड्डी टूट गई थी, तो कुली वगैरह सब पकड़ के उनको घर लेके आए। तो चंद्राबाई घबरा गई कि अभी क्या करें, तभी भी डॉक्टर नहीं थे। तो बाबा ने उनको सपने में बताया कि वानी नाम का एक फ्रूट है, तभी था होगा उधर के जंगल में, एक वानी नाम का फ्रूट है, वो फ्रूट ले लो और वो उसका बारीक चूरा करके ज्वारी का दाना, दाने का चूरा लेके यानी पीट लेके उसमें हल्दी बिल्दी और उदी डाल के उसकी एक कुरचुंडी बनाओ, गठड़ी बनाओ, और वो गठड़ी सा गठड़ी का शेक उसके पैर को दे दो। चंद्राबाई बोरकर जीवित अनेक अनुभवालनु बाबा इच्छा। इप्पुडु चंद्राबाई बोरकर గృహంలోకి వెళ్దాం. అక్కడ చంద్రబాయి బోర్కర్ పూజించినటువంటి బాబా చిత్రపటం ఇవన్నీ ఉన్నాయి, వాటిని కూడా మనం చూద్దాం. చంద్రబాయి బోర్కర్ భర్త రామచంద్ర బోర్కరు ఎంతో ఇంట్రెస్ట్ తోటి కట్టించుకున్నటువంటి బంగ్లా ఇది. వారు ఇంజనీర్ కదా, చక్కగా ఈ భవంతిని నిర్మించారు. దాదాపు 100 సంవత్సరాలు పూర్తవుతున్నా సరే ఈ భవంతి ఎంత ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది. చంద్రాబాయి బోర్కర్ పైనే కాదు, చంద్రాబాయి బోర్కర్ భర్త అయినటువంటి రామచంద్ర బోర్కర్ పైన కూడా బాబాకు ఎంతో ప్రేమ ఉండేది. రామచంద్ర బోర్కరు నాస్తికుడు, పెద్దగా భక్తి లేనటువంటి వాడు. ఏ రోజు కూడా
బాబాను స్వయంగా దర్శించుకొని బాబాకు పూజ చేసినటువంటి వాడు కానీ గౌరవభావం ఉన్నటువంటి వాడు కానీ కాదు. కానీ రామచంద్ర బోర్కర్ను అనేక సందర్భాల్లో బాబా రక్షించారు. ఒకసారి రైల్వే ట్రాక్ మరమ్మతుల సందర్భంగా రైలు వచ్చి రామచంద్ర బోర్కర్ను గుద్దుతుంది. అతను రైలు తగిలి పక్కన పడిపోతే రెండు కాళ్ళ ఎముకలు విరిగిపోతాయి. వైద్యుడు వచ్చి ఆయుర్వేద వైద్యుడు మూలికలతో కట్లు కట్టి వెళ్తాడు. దాది చూసి చంద్రబాయి బోర్కర్ ఎంతో బాధపడుతుంటే బాబా వైద్యుడు కట్టినటువంటి ఆ కట్టును తొలగించేసి గోధుమ పిండి, కొబ్బరి నూనె, అదేవిధంగా ఊది కలిపినటువంటి మిశ్రమంని నీ భర్త కాళ్లకు ఎముకలకు రాయి ఇనికేలాగని అంటారు. అలా రెండు రోజులు తను రాస్తుంది. కేవలం రెండు రోజుల్లోనే తన భర్త లేచి నడిచేటువంటి స్థితికి వస్తాడు. బాబా ఎప్పుడు కూడా చంద్రబాయికి చెప్పేవారు, నీకు నాకు 8 తరాల అనుబంధం, ఇద్దరిది కూడా సోదరీ సోదర బంధం అని చెప్పి బాబా చెప్పేటువంటి వారు. చంద్రబాయి బోర్కర్ స్వయంగా కట్టించుకున్నటువంటి ఈ మందిరంలో అనేక లీలలు జరుగుతాయట. వారి మనమరాలు ఉజ్వల్ బోర్కర్ ఒక విషయాన్ని చెప్పారు, ఇక్కడ జరిగినటువంటి లీలలన్నింటినీ కూడా సంగ్రహించి ఓ పుస్తకం రాశాను. దాని పేరు సాయి ఓవాలి. ఓవాలి అంటే దీపావళి రోజు అన్నకు మంగళహారతి పడితే ఇచ్చేటువంటి దాన్ని ఓవాలి అంటారు. ఇక్కడ ఎవరైతే నీరాజనం పడతారో, ఎవరైతే బాబాను వేడుకుంటారో, వారికి ఖచ్చితంగా ఇక్కడ బాబా సోదరుడు రూపంలో కొలువై ఉన్నాడు. ఎందుకంటే చంద్రబాయి బాబాను సోదరుడిగా భావించింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ బాబా ఇక్కడ కొలువైనటువంటి వీరు అందరికీ కూడా సోదరుడు కాబట్టి అన్న అయినటువంటి ఆయన అడిగినటువంటి వాళ్ళకు, ముఖ్యంగా ఆయన సోదరీమణులకు ఏది కావాలో దాన్ని ఇక్కడ ప్రాప్తింపజేస్తారు. తన వద్దకు వచ్చినటువంటి తన తమ్ములను, అన్నలను, ఆ చెల్లెలను, అక్కలను అందరినీ కూడా హక్కున చేర్చుకుంటారు. ఎందుకంటే తన సోదరి అయినటువంటి చంద్రబాయి ఇంట్లో ఆయన కొలువై ఉన్నారని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఈ ఇండ్లు ఇప్పటికీ కూడా చంద్రబాయి నివసించినటువంటి హాల్ ఇది. అదేవిధంగా చంద్రబాయి పూజించుకున్నటువంటి పూజా మండపం కూడా ఇప్పుడు అలానే ఉంది. ఆ పూజా మండపాన్ని ఒకసారి చాలా పెద్దగా ఉంది, ఇరుకవుతుంది, తగ్గిద్దామని చెప్పి ఉజ్వల్ బోర్కర్ గారు దాన్ని తీయబోతుంటే రాత్రి చెప్పుకోకూడనటువంటి అనుభవం కలిగి ఇంకెప్పుడూ కూడా నేను ఆ పూజా గదిని పక్కకు జరపను, దాన్ని తొలగించే ప్రయత్నం చేయనని చెప్పి బాబా ముందు సాష్టాంగపడి బాబా క్షమాపణ చెప్పారు. కాబట్టి తన సోదరి ప్రేమగా కట్టుకున్నటువంటి ఈ ఇల్లును, ఆమె వాడినటువంటి ప్రతి వస్తువును కూడా ఈ కుటుంబ సభ్యులు ఎంతో భద్రంగా ఉంచారు. ఆమె వాడినటువంటి అల్మారా, లాకర్ ఇప్పటికీ కూడా అలానే ఉన్నాయి. చంద్రబాయి బోర్కర్ నిజంగా అదృష్టవంతురాలు. పరమాత్మనే సోదరుడిగా పొందినటువంటి ఆవిడ జీవితం ధన్యం. తల్లివి నీవేనని, తండ్రివి నీవేనని, సర్వస్య శరణాగతి గురుపాదములేనని, గురువు యందు భక్తిని సారించుము దృష్టిని, సులువుగా మోక్షము గురువే కటాక్షమని. ఎవరున్నారు సాయి మీరు లేరను వారు, మీ ఉనికిని కనుగొనని వేదాలున్నవి మాకు. చంద్రబాయి బోర్కర్ అనుభవాలు, అదేవిధంగా ఈ మందిరంలో జరిగినటువంటి అనుభవాలతోటి సాయి ఓవాలి అనేటువంటి పుస్తకాన్ని, దీన్ని ఇంగ్లీష్లోకి కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇందులో అద్భుతమైనటువంటి అనుభవాలు, చంద్రబాయి బోర్కర్ జరిగినటువంటి అనుభవాలు, అదేవిధంగా ఈ మందిరం సంబంధించినటువంటి అనుభవాలు ఇందులో వారు పొందుపరచడం జరిగింది. నిజంగా ఈరోజు మనం చంద్రబాయి గృహానికి రావడం, వచ్చిన వెంటనే ఉజ్వల్ బోర్కర్ గారు ఎంతో ఆప్యాయంగా, అనురాగంగా వాళ్ళ ఇల్లంతా కూడా తిప్పి చూపెట్టారు, మందిరం యొక్క విశేషాలను చూపెట్టారు. అమ్మ బౌద్ బౌద్ ధన్యవాదే సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.